Please subscribe to my channel and press the bell icon to get the notification of my latest videos on medicine and technology. Hi friends, this is Veerendra. ఈ వీడియోలో అంటే ఇక మీదటి నుంచి ఇలాంటి ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సిరీస్ పేరు వచ్చేసి డయాగ్నోస్టిక్ డైలమా. సో ఈ డయాగ్నోస్టిక్ డైలమాలో ఫస్ట్ ఒక డే నేను క్వశ్చన్స్ అన్నవి పెడతా ఉంటాను, అంటే ఒక కేసుకి సంబంధించింది. దాంట్లో మీకు 4 ఆప్షన్స్ లేకపోతే 5 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఆ కేసు గురించి నెక్స్ట్ డే దాని యొక్క ఆన్సర్ అనేది నేను రివీల్ చేస్తాను. సో ఈ డయాగ్నోస్టిక్ డైలమా అనే దాని గురించి మనకి ఫస్ట్ ఉన్న కేసు వచ్చి టెండర్ నోడ్యూల్స్ ఆన్ బోత్ లోవర్ లిమ్స్. అంటే మీరు ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా కాళ్ళు మీద ఒక నోడ్యూల్స్ అన్నవి వచ్చినాయి. సో నేను ఇలా ఈ వీడియోస్లో ఇంగ్లీష్ వర్డ్స్ వాడతాను, ఎందుకంటే తెలుగులో అనువదించడానికి కాస్త కష్టం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కేసు. యాక్చువల్గా దీని గురించి స్టార్ట్ చేస్తే, కేసు గురించి, ఒక 20 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి ఆల్రెడీ పాస్ట్ హిస్టరీలో ప్యాన్ హైపోపిట్యూటరిజం అండ్ సెప్టోటిక్ డిస్ప్లేషియా, డెవలప్మెంటల్ డిలే, డ్యూర్నల్ స్ట్రిక్చర్ ఉంది అండ్ ప్యాంక్రియాటైటిస్ కూడా ఉంది. అండ్ ఇతనికి పెయిన్ఫుల్ ఇరెక్షన్స్, అంటే రెండు కాళ్ళ మీద నిప్పుతో కూడిన పుక్కులు లాంటివి అన్నీ వస్తున్నాయి. సో ఇతను 2 డేస్ బ్యాక్ అయితే బాగానే ఉన్నాడు. అండ్ ఏ రోజైతే నెక్స్ట్ డే హాస్పిటల్కి అడ్మిట్ అవుతున్న టైంలో ఇతనికి కాళ్ళ దగ్గర పింక్ కలర్ లేషన్స్ అన్నవి స్టార్ట్ అయినాయి. అండ్ ఈ కింద కాళ్ళ దగ్గర కాళ్ళ చివరిలో వాపులు కూడా స్టార్ట్ అయినాయి అన్నమాట. అండ్ ఇతను ఇంతకుముందు ఎప్పుడు ఈ స్కిన్కి మెడికేషన్స్ రాయడం కానీ, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టడం కానీ, చేపతొట్టుల్లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి కాళ్ళు కూడా పెట్టడం కానీ ఏమీ చేయలేదు. అండ్ ఇంతకుముందు ఇతనికి పాస్ట్ హిస్టరీ వచ్చేసి కెరటోసిస్ అండ్ పిలారిస్ అండ్ అది ఈ లోవర్ లెగ్స్కి ఉండేది. అండ్ అంతకు మించి దీనికి ఫీవర్ కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు కానీ, అబ్డోమల్ పెయిన్ కానీ, వాంతులు కానీ, డయేరియా కానీ ఇలాంటివి ఏమీ లేవు. తర్వాత ఇప్పుడు ఈ లెగ్స్ మీద ఎలా ఉన్నాయంటే స్కాటర్డ్ టెండర్ పింక్ టు పర్పుల్ నోడ్యూల్స్ అండ్ ప్లేక్స్. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో పిన్ పాయింట్ ఫొలిక్యులో సెంట్రిక్ ప్యాప్యూల్స్ లెగ్స్ మీద అండ్ తొడల మీద విత్ కన్సిస్టెంట్ కెరటోసిస్ పిలారిస్ ఉన్నదన్నమాట. సో అండ్ దేర్ ఈ ఎడిమా అన్నది ఎలా ఉందంటే, దేర్ ఆర్ 2+ పిట్టింగ్ ఎడిమా ఈ కాళ్ళు దగ్గర ఉన్నాయన్నమాట. అండ్ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ వస్తే ఈ స్కిన్ యొక్క బయాప్సీ చేశారు అండ్ హిస్టోపాథాలజీ అండ్ మైక్రోబయాలజీ కల్చర్స్ చేశారు. ఈ బ్లడ్ రొటీన్ బ్లడ్ సెల్ కంప్లీట్ బ్లడ్ సౌండ్ కౌంట్ అండ్ మెటబాలిక్ ప్యానల్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయి. అండ్ స్కిన్ బయాప్సీ ఏం చెప్పిందంటే డెర్మల్ ఇన్ఫ్లమేషన్ అసోసియేట్ విత్ ఫైబ్రోసిస్ అండ్ లాబ్యులర్ పానిక్యులైటిస్ అండ్ నెక్రోటిక్ ఎడిపోసైట్స్ విత్ బేసోఫిలిక్ గ్రాన్యులర్ మెటీరియల్. అండ్ ఈ ఫంగల్ బ్యాక్టీరియల్ మైక్రో బ్యాక్టీరియల్ ఈ కల్చర్స్ అన్నీ నెగిటివ్ వచ్చినాయి. సో ఈ కేసు జామాలో అయితే ప్రజెంట్ చేశారు. సో ఆ కేసుని ఇప్పుడు మనం చూస్తున్నాం. అండ్ దీనికి డయాగ్నోసిస్ అన్నది మీరే పెట్టాలి. సో ఈ డయాగ్నోసిస్ ఆన్సర్ మీ ఆన్సర్ ఏదైతే అది కింద కామెంట్ చేస్తారు అనుకుంటున్నా. సో దీనికి వచ్చిన ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎరిథిమా నోడోజం, అండ్ బి వచ్చేసి ప్యాంక్రియాటిక్ పెనిక్యులైటిస్, సి వచ్చి α1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ పెనిక్యులైటిస్, అండ్ డి వచ్చి పాలిఆర్థరైటిస్ నోడ్యూసా. సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అయిందో అది మీరు విత్ ఎక్స్ప్లెనేషన్ కానీ వితౌట్ ఎక్స్ప్లెనేషన్ కానీ కింద మీరు కామెంట్ చేస్తారనుకుంటా. దీని ఆన్సర్ మీకు నేను రేపు అప్లోడ్ చేస్తాను. సో ఈ సిరీస్ అన్నది ఈ డయాగ్నోస్టిక్ డైలమా అనేది ఒక సిరీస్ కింద నేను చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ మెడికల్ టాక్స్ అని, అంటే మెడికల్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్, అంటే ఎవరన్నా మెడికల్కి సంబంధించిన వాటిలో కొన్ని మంచి పనులు చేసినా ఇలాంటి వాటికి నేను మెడికల్ టాక్స్ అని ఒక సిరీస్ చేయబోతున్నాను. అండ్ మెడికల్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ న్యూస్ ఇచ్చేయడానికి మెడికల్ న్యూస్ అని ఒక సిరీస్ చేయబోతున్నాను.
అండ్ మెడికల్ ఫైన్స్ అని ఒక న్యూస్ ఇంకొకటి నేను చేయబోతున్నాను. సో అంటే ఈ రాంగ్ ట్రీట్మెంట్ చేసి ఫైన్కి గురైన డాక్టర్స్ గురించి ఒక అదొక సిరీస్ చేయబోతున్నాను. సో మీ ఇక్కడ ఆన్సర్స్ మీరు చూసారుగా, ఎరితోమ, ఎరిథిమా, నోడోజమ్, అది ప్యాంక్రియాటిక్ పెనిక్యులైటిస్, ఆల్ఫా వన్ యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ ప్యానిక్యులైటిస్ అండ్ పాలిఆర్థ్రైటిస్ నోడోజా. సో ఇక్కడ మీరు మీకు కేసు మళ్ళీ చూడండి, ఫస్ట్ నుంచి మళ్ళీ వీడియో చూడండి. సో ఈ కేసు మొత్తం చదివి దీని ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు గెస్ చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.